హలో, హాయ్, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రో. బ్రో సినిమా ఒక రాజకీయ పరంగా చూడొచ్చా? త్రివిక్రమ్గా అనుమోన్న ఇది ఒక రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్కి చాలా ఉపయోగపడుతుందని ఒక చిన్న వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే బాబు. అదేంటి సార్, బ్రో సినిమా ఒక రాజకీయ పరంగా చూడొచ్చు అంటారా? మన త్రివిక్రమ్ గారు కూడా ఇది ఒక పవన్ కళ్యాణ్కి రాజకీయ పరంగా ఉపయోగపడుతుంది ఈ సినిమా అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ దీన్ని? అంటే బ్రో సినిమా లైను సముద్రం కానీ ఆయనది లైను. అవును సార్. కానీ స్క్రిప్ట్ ఎత్తి రాసింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నమాట. ఓకే సార్. ఆయన ఏం చెప్పాడంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్కి మాత్రం రాజకీయ లబ్ధి చేకూరుతుంది, అంటే మంచి పవన్ కళ్యాణ్ని మంచి లీడర్ని చేసేటువంటి దిశగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పాడు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరికీ కూడా ఈ సినిమా మీద చాలా హోప్ పెట్టుకున్నారు. ఓకే సార్. చాలా బాగా రాణిస్తుందని. తర్వాత పవన్ కళ్యాణ్, సాయి ధర్మతేజ్ వీరిద్దరూ కూడా, అంటే మేనమామ మేనల్లుడు మాత్రమే కాకుండా వాళ్ళిద్దరికీ మంచి అవినాభావ సంబంధం ఉంది. కనుక ఏ విధంగా చూసినప్పుడు కూడా ఈ సినిమా మంచి కాసుల వర్షం కురిపిస్తుంది అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో పవన్ కళ్యాణ్ తాలూకు బంధువులు, అంటే ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఓకే సార్. అది అయితే ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథ ఏ విధంగా రాశారు, ఎట్లాంటి సన్నివేశాలను ఇన్కార్పొరేట్ చేశారు, ఈ సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ ఎంతవరకు పరగాయ ప్రవేశం చేసి ఒక గొప్ప నాయకుడు అనిపించుకునే స్థాయిలో తన నటన చూపిస్తారు అనేది మనం రేపు ఒక్కరోజే ఉంది కదా, రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా చెప్పేసుకుందాం రివ్యూ. ఇది బ్రో అనే టైటిల్ మాత్రం మామూలుగా ఉంది, కానీ పొలిటికల్గా ఏమీ అనుకూలించినట్టు లేదు సార్. అంటే బ్రో అంటే ఏంటి బాబు? అన్న 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 అంటే ఎవరు? సహజంగా పాలిటిక్స్లో సంబోధించేదే అన్న అని. అవును సార్. పాలిటిక్స్లో ఎన్టీ రామారావు అన్న. అవును సార్. తర్వాత ఇప్పుడు జగన్ అన్న. అవును సార్. తర్వాత పవన్ అన్న. అలా అన్నమాట. అంటే అన్న అన్నది రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది అన్నమాట. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ వరకు సర్వసాధారణం అయిపోయింది అన్నమాట. అందుకనే బ్రో అనగానే అంతకుముందు అన్న అనేవారు ఇప్పుడు కొంచెం మోడస్టీగా బ్రో అంటున్నారు అన్నమాట. అంతే అంతే తేడా తప్ప చాలా బాగా వాళ్ళకి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందండి. పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. తర్వాత నేను అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ సాయి ధర్మతేజ్ని ప్రమోట్ చేసి కొంచెం అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే దిశగా ఈ సినిమా ఒప్పుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రామ్ చరణ్కి మంచి పొజిషన్ ఉంది, బన్నీకి కూడా మంచి పొజిషన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారంటే సాయి ధర్మతేజ్ ఉన్నాడు. ఆయనకి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ఒక స్టార్డమ్ రావాలంటే ఒక చిరంజీవితో మల్టీ స్టారర్లో చేయలేడు. అయితే ఇక్కడ ఈయనకి ఆయనంటే ప్రేమ ఉంది కనుక పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు కలిసి చేశారన్నమాట. అది చాలా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే సాయి ధర్మతేజ్ ఈయనకి పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ సాయి ధర్మతేజ్ కూడా ప్లస్ పాయింట్ అయ్యాడన్నమాట. అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం చాలా మంచి ప్లస్ పాయింట్. అసలు పవన్ కళ్యాణ్ గారికి చాలామంది అల్లుడు ఉన్నాడు సార్, ఓన్లీ సాయి ధర్మతేజ్ గారిని తీసుకోవడం వల్ల కారణం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి బాగా ప్రేమ అట ఇద్దరికి కూడా. సాయి ధర్మతేజ్ గురు శిష్యులు అంటారు, మేనరుడు మేనమ అంటారు వాళ్ళిద్దరు. అసలు పవన్ కళ్యాణ్ సాయి ధర్మతేజ్కి యాక్సిడెంట్ అయినప్పుడైతే ఏడ్చేశాడు అన్నమాట. అంటే కొంతమంది మీద బాగా ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు చిరంజీవి తాలూకు తమ్ముడు పవన్ కళ్యాణ్, అలా మళ్ళీ చిరంజీవి తాలూకు తమ్ముడు నాగబాబు, కానీ చిరంజీవి గారి భార్య సురేఖమ్మకి పవన్ కళ్యాణ్ అంటే సొంత బిడ్డలాగా. మరి నాగబాబు బిడ్డలా కాదు, ఈయన బిడ్డలాగంటే అలాగా మొదటి నుంచి కూడా ప్రేమ అభిమానం, కొంతమంది అటాచ్మెంట్. అది పూర్వజన బంధం, అది అలా అనుకోవాలన్నమాట. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది సురేఖమ్మ.
ఆ పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య కంటే వదినంటేనే పంచి ప్రాణాలన్నమాట. మొన్న కూడా మా వదిన నాకు చాలా ద్రోహం చేసిందని జోకేశాడనమాట. నన్ను ఇలా పెంచకపోయినట్టు ఈ కష్టాలు నాకు ఉండేవి కాదు, నాకు కొన్ని విలువలు నేర్పింది మా వదినమ్మ అని చెప్పడం నిజంగా కళ్ళు చెమర్చాయి. అంటే సురేఖమ్మ ఎంతగా ప్రేమించిందో, ఎంతగా ఆ పసివాణ్ణి తీర్చిదిద్దిందో మన కళ్ళ కట్టడి కనిపిస్తుంది అన్నమాట. ఆయన తాలూకు స్పీచ్ ఉంటే యాక్సిడెంట్ అయినప్పుడు సాయిధరం తేజ్ గారికి దగ్గరుండి హెల్ప్ చేశారు అబ్దుల్ అని ఒక అబ్బాయి, దాని గురించి ప్రస్తావించడం కూడా చాలా గ్రేట్ సార్. అంత స్టేజ్ మీద అంతమంది ఉండగా అవును, దాని గురించి ఏంటి సార్? అంటే చాలా మందికి ఆయనకి ఏం చేశారు మీరు, ఆయనకి ఏ సహాయం చేశారు, ఆయనకి ఏ విధంగా ఉపయోగపడ్డారు అనే ప్రశ్నలు నా దృష్టిలో రాంగ్ అంటారన్నమాట. ఎందుకంటే ఎవరును ఆపదలో సహాయం చేసేవాళ్ళు మీ మూలంగా నాకు ఈ ఉపకారం జరుగుతుంది అనే ఆలోచనతో చేయరు. అక్కడ ఆపదలో ఉన్నారు కనుక సహాయం చేస్తారన్నమాట. ఉపకారం చేసేది లేనిదనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. అయితే సాయి ధర్మత చాలా మంచి మాటలు చెప్పాడు. నేను మామూలుగా ఏదో ఈరోజు నా అవసరాలకి లేకపోతే ఆయన అవసరాలకి ఉపయోగపడి తర్వాత మర్చిపోయే పరిస్థితుల్లో కాదు, ఆయన జీవితానికి శాశ్వత కాలం ఒక పరిష్కారం దిశగా నేను ఆయనకి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు ఏమి కావాలో సూచనా సరే నేను ఉంటాను, నేను ఆయన వెంట ఉంటాను. ఆ మాట చెప్పడానికే నేను సాహసిస్తున్నాను. ఆయనకి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాదని ఆయన ఓపెన్గా చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ గారు మన సోషల్ మీడియాలో కూడా నేను ఆయనకి ఏమి సాయం చేయలేదు, సాయం చే డబ్బులు ఇవ్వడం ఎంతోసేపు కాదు, డబ్బులు ఇచ్చి చేయలు తులిపేసుకోవచ్చు, కానీ ఆయన నా ప్రాణం కాపాడాడు, ఏ రోజుకైనా ఫోన్ చేస్తే నాకు ఈ హెల్ప్ కావాలని నా నెంబర్ కూడా ఇచ్చాను, ఏ హెల్ప్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే నేను సాయం చేస్తాను. అవును, చాలా గ్రేట్ థింగ్. అంటే సహాయం అన్నది ఆపదలో చేసింది సహాయం అవుతుంది. ఆయనకు అవసరం లేకుండా పూర్తిగా బిర్యానీ తినేసి వచ్చాను నేను, నాకు భోజనం పెడితే ఎలాగ అవుతుంది అక్కడ? అవును సార్. కాదు కదా, అది ఆకలితో ఉన్నప్పుడు ఒక పెళ్లి అన్నం పెట్టినా సరే నాకు చాలా తృప్తిగా ఉంది, నాయన పంచపక్ష పరమానాథతో భోజనం చేసినట్టుగా ఉందని హ్యాపీగా తింటాను అనమాట. అలాగే ఆపద సమయంలో సాయి ధర్మ తేజ్ రానాయన నీకేం కావాలో చెప్పు, నా వంతు సహాయం ఇది, నువ్వు హ్యాపీగా ఉంటు, నీకు ఎవరు లేరు అనుకోవద్దు, నీకు మేము ఉంటాం అని చెప్తే అదంత హుందాగా ఉంటుంది, ఎంత ప్రాణ సంబంధంగా చూసుకుంటారు. అందువల్ల ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి చెప్పడంలో మాత్రం న్యాయమే ఉంది. అయితే ఈ సినిమా మాత్రం నా దృష్టిలో నా అనుభవంలో పవన్ కళ్యాణ్కి ఎంత మంచి పేరు తెచ్చిందో సాయి ధర్మ తేజ్ కూడా అంత మంచి పేరు తెస్తుంది, ఇద్దరికి కూడా చాలా మంచి పేరు తెస్తుంది. సాయి ధర్మ తేజ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంటే పొజిషన్ని రీచ్ అవుతాడని ఘంటా పదంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.